అసలు టార్గెట్ ఆ ఇద్దరే ఈట రేవంత్ పైన స్పెషల్ టీమ్ల ఫోకస్ ఇరవై మందికి పైగా సిబ్బందితో రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ఫో సన్నిధిలో ఫోన్లు ట్యాపింగు ఆయనకు ముందే ఆర్థిక సాయం పైన ప్రత్యేక దృష్టి ఆయనకు అందే వివక్షతో పాటు స్వపక్షంలోని కొందరిపైన పైన నిఘా రాధాకృష్ణరావు స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు ఆ స్టేట్మెంట్ ఎవరికి ఇస్తుర్రు ఇప్పుడు ఈ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తే ఇప్పుడు అన్ని మీడియా సంస్థలకు రావాలి కదా ఒక పబ్లిక్ డొమైన్లో ఉండాలి కదా ఈ రాధాకృష్ణరావు స్టేట్మెంట్ గిరించిండు అనేది ఏడ ఉంది ఓన్లీ ఆంధ్రజ్యోతి ఈనాడు వెలుగుపత్రికే దొరుకుతూ ఉంది మరి మాకెందుకు దొరకలేదు మేము ఎంతో ట్రై చేస్తున్నాం ఎంత ట్రై చేసినా కానీ కొన్ని రోజులు ప్రణితరావు స్టేట్మెంటు అని చెప్పేసి రిమాండ్ రిపోర్ట్ అని చెప్పారు ఆ రిమాండ్ రిపోర్ట్లో పోతే ఈయన చెప్పేది ఏమి ఉండదు ఇప్పుడే ఒక స్టేట్మెంటు స్టేట్మెంట్ అంటారు ఆ స్టేట్మెంట్ లేడనే దొరకదు ఎవరికి మరి ఇంటెలిజెన్స్ విభాగం వీళ్ళకే ఇస్తూ ఉందా స్పెషల్గా లేకపోతే సీఎం ఆఫీస్లో కూర్చున్నటువంటి అయ్యర్ రెడ్డి అనేటువంటి వాడు రాసిస్తూ ఉన్నాడా ఏదో తెలియదు కానీ మాకెవరికి దొరుకుతలేదు జర్నలిస్టు తెలంగాణ సమాజంలో ఓన్లీ ఈనాడు ఆంధ్రజ్యోతి వెలుగు పత్రికలకు మాత్రమే ఈ స్టేట్మెంట్ దొరుకుతా ఉన్నాయి అంటే ఇది పిఆర్ వార్త చెప్పడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం అవసరం లేదు ఇంతకంటే పెద్ద వా సాక్ష్యము అవసరం లేదన్నమాట ఇంకా అర్థం చేసుకోండి